పూర్వకాలమందు కౌసింబీ నగరంలో రత్నాకరుడని కోటీశ్వరుడు ఉండేవాడు. అతనికి సులోచనని ఒక్కగానొక్క ఆడపిల్ల పుట్టింది. సులోచనను తండ్రి ఎంతో గారాభంగా పెంచుతూ వచ్చాడు. అయితే తనకు మగ సంతతి ఎవరూ లేకపోవడం వల్ల తన తదనంతరం ఆ పిల్ల క్షేమం కనుక్కునే వాళ్ళెవరూ లేరు కదా అని పెద్ద బెంగ పట్టుకుంది. ఈ బెంగతోటే రత్నాకరుడు మంచం పట్టి కొన్నాళ్ళకి చనిపోయాడు. తండ్రి చనిపోవడంతో సంసార భారం అంతా కూడా సులోచన నెత్తిన పడింది. తను పెళ్లి చేసుకునేటైతే బ్రహ్మాండమైన ఆస్తి అంతా పరులుపాలైపోతుందనే జంకుతోటి ఆమె వివాహం చేసుకోకూడదని నిశ్చయించుకుంది. పురుషులు ఆమె కంటపడకుండా ఉండేందుకు ప్రత్యేకించి ఒక భవనం కట్టించుకుని అందులో ఉండసాగింది. అయితే సులోచన క్షేమం కోరుకునే వాళ్ళందరూ కూడా ఆమెను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. వారి మాట తీసివేయడానిక వీల్లేదు. తనకేమో పెళ్ళాడటం ఇష్టం లేదు కనుక బుద్ధిమతి అయిన సులోచన ఒక ఏర్పాటు చేసింది. 5 ప్రశ్నలు వేస్తాను, వీటికి ఎవరైతే సరైన సమాధానం చెప్పగలరో వారిని పెళ్ళాడతాను అని ఆమె చెప్పింది. దానికి అందరూ కూడా బాగుందంటే బాగుందనుకున్నారు. ఈ వార్త తెలిసి దూరదేశాల నుంచి కూడా పరాక్రమవంతులైన రాజకుమారులు ఎంతోమంది ఆమెను పెళ్ళాడడానికి వచ్చారు. వచ్చిన వారంతా కూడా ఆమె వేసిన మొదటి ప్రశ్నకే జవాబు చెప్పడం మా తరం కాదు అంటూ వచ్చిందారనే వెళ్ళిపోయేవారు. ఈ లోపల సులోచనకు కావాల్సింది ఇదే కదా, అసాధ్యమైన ప్రశ్నలు వేసినట్టయితే ఎవరూ జవాబు చెప్పలేరు, అటువంటప్పుడు నా నోటితో నేను పెళ్లి చేసుకోను అని అనుకుండానే పెళ్లి సమస్య తీరిపోతుంది. నా ఏర్పాటు సులువుగా ఉన్నప్పుడు నా క్షేమం కోరిన వాళ్ళు కూడా నా ఎందుకు తప్పు పెంచలేరు కదా అనేది ఆమె ఉద్దేశం. ఈ ఉద్దేశంతో సులోచన కష్టాతి కష్టమైన ప్రశ్నలు కల్పించింది. చాలా రాజకుమారులు రావడం, జవాబు చెప్పలేక తల ఉంచుకుని వెళ్ళిపోవడం. అయితే చివరికి ఒక రోజున నేపాళ రాజకుమారుడైన ధీరసింహుడు వచ్చాడు. సులోచనని దగ్గరికి వచ్చి ఆమె మొదటి ప్రశ్న ఏంటో చెప్పమన్నాడు. అందుకు ఆమె, కొన్ని సంవత్సరాలుగా ఎక్కడి నుంచో ఈ రాజ్యంలో ఒకసారి చూశాను కానీ మరొకసారి చూడాలని ఉంది అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, వాటి అంతరార్థం ఏంటో ఆ వివరాలు కావాలి అని చెప్పింది. ధైర్య సాహసాలే జీవితంలో ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న ధీరసింహుడికి ఈ ప్రశ్న అసాధ్యం అనిపించలేదు. అందుచేత తను తప్పకుండా సమాధానం చెప్పగలనని నమ్మ పలికి ఆమె వద్ద గడువు తీసుకుని తూర్పు దిక్కుగా బయలుదేరాడు. ధీరసింహుడు అలా వెళ్ళి వెళ్ళి ఒక దట్టమైన అరణ్యం ప్రవేశించాడు. కొంత దూరంలో నక్క దంపతులు గొల్లుమని ఆడవడం వినిపించింది. వాటి దగ్గరికి వెళ్ళి, అసలు మీరు ఎందుకు ఏడుస్తున్నారు, మీకేం కావాలి అని అడిగారు ధీరసింహుడు. అందుకు అవి, అయ్యా ఇక్కడికి ఒక కోసటి దూరంలో ఒక కొండ, ఆ కొండలో ఒక గుహ, ఆ గుహలో ఖడ్గమృగం అనే మృగం ఒకటి ఉంది. అది చాలా విచిత్రమైన జంతువు. అది మమ్మల్ని బతకనీయకుండా ముక్కు మీద ఉండే వాడికొమ్ముతో పొడిచేస్తోంది రోజు అని చెప్పేసరికి ధీరసింహుడు తక్షణమే బయలుదేరి వెళ్ళి ఆ గుహ చేరుకున్నాడు. అతను వెళ్ళేసరికి ఖడ్గమృగం గాఢంగా నిద్రపోతోంది. నిద్రపోతున్న ప్రాణిని చంపడం పౌరుషవంతునికి గుణం కాదు అని తలచి ధీరసింహుడు గుహ బయటకు వచ్చి ద్వారం పక్కనే ఒక చెట్టుపైన పొంచి ఉన్నాడు. మరికొంతసేపటికి ఖడ్గమృగం లేచి గుహలోంచి బయటికి రాసాగింది. ధీరసింహుడు ఖడ్గమృగాన్ని చూసి అమాంతం దాని మీదకి దూకి తను తెచ్చుకున్న గొడ్డలతోటి దాని తల బద్దలు కొట్టాడు. ఖడ్గమృగం గిలిగిలా తన్నుకుని చచ్చింది. ధీరసింహుడు సమయోచితానికి సాహసానికి కూడా ఆ నక్క దంపతులు ఎంతో సంతోషించారు. రాజకుమార, నీ ఉపకారం మేము ఎన్నిటికీ మర్చిపోలేం, మా వల్ల నీకు ఏమైనా కావాల్సిన సాయం ఏదైనా ఉంటే చెప్పు, చేతులు కట్టుకుని చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని అంది ఆ నక్క దంపతులు చెప్పాయి. అయితే తను బయలుదేరి వచ్చిన పనిని ధీరసింహుడు వాటికి వివరించాడు. నక్క దంపతులు, నీ వంటి సాహసికి, యుక్తిశాలికి, ఉపకారికి అసాధ్యం అనేది ఏమీ లేదు, నీకు తప్పకుండా జయం అవుతుంది అంటూ వాళ్ళ కృతజ్ఞతను తెలిపి అడవి దాటే వరకు అతను వెంట వెళ్ళి అక్కడి నుంచి ఎడమ చేతి వైపుకి వెళ్ళమని సలహా ఇచ్చాయి. కార్యదీక్ష గల ధీరసింహుడు అలా కాళ్ళు కాలుతున్నప్పటికీ కూడా లెక్క చేయకుండా మండుటెండలో చాలా దూరం నడిచాడు. కొంతసేపటికి అలసట వచ్చి ఒక చెట్టు నీడన చెతికిల పడ్డాడు. అప్పుడు అతనికి ఎదురుగా 2 పెద్ద పాములు కనిపించాయి. ఒకటేమో పెద్ద పాము, ఇంకోటి చిన్న పాము. పెద్ద పాము చిన్న పామును చంపబోతోంది. ఈ అన్యాయం చూసి ధీరసింహుడు చిన్న పామును రక్షించాలనే ఉద్దేశంతో పెద్ద పాముని తన బాణంతో కొట్టబోయేసరికి ఆ 2 పాములు కూడా అదృశ్యమైపోయి వాటికి బదులుగా 2 గంధర్వులు ప్రత్యక్షమయ్యారు. మీరు ఎవరు, ఎందుకు ఇలా కొట్లాడుకుంటున్నారు అని అడిగాడు ధీరసింహుడు. ఓ రాజకుమార, మేము చిన్నప్పటి నుంచి కూడా బద్ధశత్రువులం, నేను ఒంటరిగా ఉండడం చూసి నన్ను ఇతడు హింసిస్తున్నాడు అంటూ చిన్న గంధర్వుడు చెప్పాడు. అప్పుడు ధీరసింహుడు వాళ్ళిద్దరికీ నీతులు చెప్పి
సుద్దులు చెప్పి రాజీ కుదిర్చేసరికి వాళ్ళు అమితంగా సంతోషించి, రాజకుమార, ఇన్నేళ్ల బట్టి మా మధ్యన ఉన్నటువంటి వైరాన్ని పోగొట్టినందుకు నీకు ఎంతైనా కృతజ్ఞతను. మేము చేయగల సహాయం ఏదైనా ఉంటే చెప్పు, కొంతవరకైనా చేసి రుణం తీర్చుకుంటాం అని అతన్ని ఎదుట చేతులు జోడించి వినవించుకున్నారు. ధీరసింహుడు తన వచ్చిన పని గురించి వెల్లడి చేయగా, ఈ ప్రశ్న గురించి మేము విన్నాం, దీనికి జవాబు చెప్పడానికి నిజంగా నీవే తగినవాడు. కొంచెం ముందుకు వెళ్ళి కుడి చేతి వైపు వెళ్ళు, నీకొక కొలను కనిపిస్తుంది. ఆ కొలను చేరుకున్నావంటే తర్వాత ఏం చేయాలో నీకే సులువుగా తెలుస్తుంది, నీకు తప్పకుండా జయం కలుగుతుంది అని చెప్పి గంధర్వులు కొలనుకు దారి కూడా చూపించారు. దీక్షాపరుడైన ధీరసింహుడు గంధర్వులు చెప్పిన దారినే వెళ్ళి కొంచెంసేపటికెల్లా ఒక కొలను చేరుకున్నాడు. విశ్రాంతి కొరకు అతను గట్టు మీద కూర్చునేసరికి కొలను లోపల నుంచి ఒక అపురూప సుందరమైన ఒక నాగకన్య వచ్చి ధీరసింహుని చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. లోపల ఒక రమణీయమైన తోట ఉంది. కన్నులు పండుగ చేసి ఆ పచ్చటి చెట్ల మీద రకరకాల ఫలములు పండి తినడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ ప్రదేశంలో మధ్య మధ్యన సెలయేళ్ళు గానం చేసుకుంటూ ప్రవహిస్తున్నాయి. నేలంతా కూడా పచ్చలతో తాపడం చేసినట్టుంది. వృక్షాలన్నీ బంగారు రంగుతో మిలమిలా మెరుస్తున్నాయి. ఇవి దాటుకుని పోగానే ఒక దివ్య భవనం కనిపించింది. ధీరసింహుణ్ణి ఆ నాగకన్య భవనంలోకి తీసుకెళ్ళింది. అక్కడ ఒక పెద్ద హాలు. ఆ హాలు మధ్య నుండే నవరత్న ఖచ్చిత సింహాసనం మీద కూర్చోబెట్టింది ఈ నాగకన్య. హాలు నాలుగు వైపులా గోడలకు అందమైన రాజకుమార్తెల పటాలు వేలాడుతున్నాయి. ఒక చోట మాత్రం ఒక పటానికి సరిపడేంత ఖాళీ స్థలం కనిపించింది. అతని పటాలు వింతగా చూస్తున్నంతలో తనను చేయి పట్టి తీసుకొచ్చిన నాగకన్య కూడా ఒక పటంగా మారిపోయి ఆ ఖాళీ జాగాను పూర్తి చేసింది. ఇప్పుడు ఆ హాల్లో ధీరసింహుడు తప్ప ఇంకెవ్వరూ లేరు. అతనికి చాలా ఆకలేసింది. దాంతో అతను ఆ సింహాసనం దిగి తోటలోకి వెళ్ళాడు. ఆ తోటలో ఎన్ని రకాల పండ్లు కోసుకుని తిన్నా ఆకలి తీరలేదు. అక్కడ సెలయేళ్లలో నీళ్ళు ఎన్ని తాగినా కూడా దాహం కూడా తీరలేదు. అప్పటికి ఇంకా చీకటి పడినందుకు అతను మళ్ళీ దివ్యభవనంలోకి తిరిగి వచ్చాడు. అతను వెళ్ళేసరికి దీపాలు వాటంతటా వెలిగే. గోడలకు వేలాడుతున్న పటాలన్నీ నిజమైన కన్యలుగా మారిపోయి వాళ్ళందరూ కూడా ధీరసింహుడి చుట్టూ చేరి గానం చేస్తూ నృత్యం చేయసాగారు. రాత్రల్లా వరలా నృత్యం చేశారు. తెల్లారేసరికల్లా ఆ కన్యలందరూ కూడా మళ్ళీ పటాల్లో బొమ్మలుగా మారిపోయి గోడలకు వేలాడసాగారు. అటు తర్వాత అక్కడే ఉన్న గోడ కన్నంలో చీమలబార్ పాకుతూ బయటికి రావడం కనిపించింది ధీరసింహుడికి. ధీరసింహుడు కన్నం దగ్గరికి వెళ్ళి గోడను తట్టేసరికి అక్కడ బోలుగా ధ్వనించింది. ఆ గోడను కత్తితో పొడిచి భద్ర కొట్టేసరికి ఒక అందులో ఒక అర, ఆ అరలో ఒక పాత తాళం చెవి కనిపించాయి. దాంతో భవనంలో ప్రతి గదికి వెళ్ళి తెరవబోయాడు ధీరసింహుడు ఆ తాళం ఉపయోగించి. కానీ ఏ గదికి కూడా ఆ తాళం సరిపడలేదు. దాంతో చివర ఉండే చిన్న గది మాత్రం తెరవగలిగాడు. అతను ఆ గదిలో ప్రవేశించి చూడగా ఒక ఇనుప పెట్టె మాత్రం ఉంది. ఆ పెట్టి తాళం చెవి ఎక్కడైనా దొరుకుతుందేమో అని అతను ఆ చోటంతా వెతికాడు. కానీ ఎక్కడా కూడా తాళం చెవి కనిపించలేదు. ధీరసింహుడు ఇంకా నిరాశ చెంది ఇంకా వెనక్కి తిరిగి వెళ్దామనుకుండగా అతని కాలు నేల మీదన్న ఒక మీట మీద పడింది. కాలు మీట మీద పడి పడ్డంతో ఇనుపపెట్టి గభీమం తెరుచుకుంది. అప్పుడు ధీరసింహుడు ఆ ఇనుపపెట్టెలో ఏముందో అని చూశాడు. దాంట్లో ఒక రాగిరేకు తప్ప ఇంకేమీ లేదు. కానీ ఆ రాగిరేకుపై ఇలా రాసింది, ఇదంతా మాయ. ఎవరైతే ఈ తోట మధ్య ఉన్న బంగారు చెట్టుని పెళ్ళగిస్తాడో అతని మాయను తెలుసుకోగలుగుతాడు అని. ఇది చూడగానే ధీరసింహుడు చాలా ఉత్సాహంతో తోటలోకి వెళ్ళాడు. రాగిరేకపైన రాసిన విధానంగా బంగారం చెట్టు ఆ తోట మధ్యలో కనిపించింది. కానీ అతను దాన్ని పెళ్ళగించలేకపోయాడు. మళ్ళీ నిరాశ చెంది వెనక తిరిగిపోతుండగా ఆ పెద్ద చెట్టు పక్కనే అటువంటిది ఒక చిన్న చెట్టు ఉంది. ఆ చిన్న బంగారు చెట్టుని కదిపితే సరిపోతుందేమో అనుకుని ధీరసింహుడు ఆ చిన్న చెట్టుని పెళ్ళగించాడు. చిన్న చెట్టు పెళ్ళగించడంతో పాటే పెళ్ళపెళ పెద్ద ధ్వని చేసుకుంటూ పెద్ద చెట్టు కూడా దానంతటదే పడిపోయింది. ఈ పెద్ద ధ్వనికి ధీరసింహుడు మూర్చపోయాడు. కొంతసేపటికి తెలివి వచ్చి కళ్ళు తెరిచి చూడగా అక్కడ తోట లేదు, మేడ లేదు. పటాల్లో వేలాడుతున్న నాగకణ్యులు మళ్ళీ బిలబిలమంటూ వచ్చి అతని చుట్టూ ముట్టారు. ఇప్పుడు ధీరసింహుడు, మీరు ఎవరు, ఈ మాయంతా ఏమిటి అని ప్రశ్నించాడు. అందుకు వారు, ఇక్కడికి 10 యోజనాల దూరంలో ఉన్న మాయావతి పట్టణం రాజకుమార్తెలం మేము. మాకు యుక్త వయసు రాగానే పెళ్లి చేయమని మేము మా తండ్రిని కోరగా ఆయన మాపై కోపగించి మమ్మల్ని అందరినీ భవనంలో బంధించాడు. అయితే మా గతి ఇంతేనా అని మేము అడిగేసరికి
మిమ్మల్ని ఎవరైతే ఈ మాయ నుంచి విడిపించగలడో వాడే మీకు తగిన వరుడు. అటువంటి సమర్థుడు లభించే వరకు కనిపెట్టుకుని ఉండి వివాహం చేసుకోవచ్చు మీరు అంటూ సలహా ఇచ్చాడు. ఈ మాయను తెలుసుకోగలిగిన పురుషుడివి నీ ఒక్కడవే, ఈనాటికి కనిపించేవు కనుక మమ్మల్ని అందరినీ పెళ్ళాడవలసింది అని కోరారు. వారి కోరిక విని ధీరసింహుడు, ఓ నాగకన్యల్లారా, మీ కథ తెలిసి సంతోషించాను. కానైతే నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన రాజకార్యంలో మునిగి ఉన్నాను. అందుచేత పెళ్లి సంగతి తలచడానికే వ్యవధి లేదు. కాబట్టి మీరు మరెవరినైనా చూసుకుని పెళ్లి చేసుకోండి అని చెప్పి తన దారిని తాను బయలుదేరాడు. కానీ ఇంత నిష్కర్షగా చెప్పినప్పటికీ నాగకణియులు అతన్ని వదలలేదు. వారు కూడా ధీరసింహుని వెంట పోసాగారు. అలా ముందుకు ధీరసింహుడు, అతని వెనక నాగకణియులు కొంత దూరం పోయేసరికి, ఒకసారి చూశాను కానీ మళ్ళీ ఇంకోసారి చూడాలనుంది అనే మాటలు వినిపించాయి. ఈ మాటలు వినిపించగానే నాగకణియులు మాత్రం వెంటనే వెనక తిరిగి తమ భవనానికి వెళ్ళిపోయారు. కానీ ధీరసింహుడు ఏ దిక్కు నుంచి ఈ మాటలు వచ్చాయో అని ఆ దిక్కుకు వెళ్ళి చూసేసరికి అత్యంత దీనావస్థలో ఉన్న ఒక రాజకుమారుడు కనిపించాడు. ఎవరు నువ్వు అబ్బాయి, ఎందుకు ఇలా విచారిస్తున్నావు అని అతన్ని అడిగాడు ధీరసింహుడు. దానికి ఆ రాజకుమారుడు, ఈ మాయామందిరంలో ప్రవేశించిన వాళ్లల్లో నేను కూడా ఒకణ్ణి. అక్కడ ఉండే నాగకన్యలో ఒక ఆమెను నేను ప్రేమించాను. కానీ ఆ భవనం బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ అందులో ఎలా ప్రవేశించాలో దారి తెన్ను తెలియలేదు. నా కోరిక తీరని కోరికగా నిలిచిపోయింది అని తన కథంతా వినిపించాడు. అప్పుడు ధీరసింహుడు ఆ రాజకుమారుని వెంట పెట్టుకుని నాగకన్యలుండే భవనంలోకి తీసుకెళ్ళి తన ప్రజ్ఞ వల్ల ఆ రాజకుమారుడు ప్రేమించిన నాగకన్యతో పెళ్లి ఏర్పాటు చేసి పుణ్యం కట్టుకున్నాడు. తరువాత అతను సులోచన వద్దకు పోయి మాయామందిరాన్ని గురించి ఆ చిత్రాలన్నీ చెప్పేసరికి, అవును నా ప్రశ్నకు అదే జవాబు, ఇప్పుడు ఆ మాటలు కూడా వినిపించటం లేదు అని ఆమె ఒప్పుకుని, సరే రేపు రెండవ ప్రశ్న చెప్తాను రేపురా అని చెప్పి అతన్ని పంపించేసింది.